సృజన్ గారితో మాట్లాడాలి. ఎవరండి మీరు? నేను కృష్ణమేని. ఈ రోజు టిఫిన్ ఏంటి? ఈ రోజు మీకోసం స్పెషల్ టిఫిన్ చేశాను వంశీ గారు. ఏంటి ఈ టిఫిన్? నేను ఎప్పుడు తినలేదే. ఒకసారి టేస్ట్ చూడండి వంశీ గారు. అలాగే కృష్ణవేణి. కృష్ణవేణి చాలా టేస్టీగా ఉన్నాయి. కృష్ణవేణి టిఫిన్ చాలా బాగుందమ్మా. అవును కృష్ణవేణి, టిఫిన్ వెరైటీగా ఉంది. నేను ఎప్పుడు తినలేదు. థ్యాంక్స్ వంశీ గారు. అవును, ఈ టిఫిన్ ఏమంటారు కృష్ణవేణి? పొంగనాలు అంటారు వంశీ గారు. పొంగనాలు అంటారా? గుడ్ మార్నింగ్ వదిన. గుడ్ మార్నింగ్ అరవింద్. హాయ్ కృష్ణవేణి. కృష్ణవేణి ఏంటి? మా వదిన నీకు అక్క అవుతుంది, కాళ్ళకు ముక్కి ఆశీర్వాదం తీసుకో. అలాగే అరవింద్. అయ్యో, అలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు. కూర్చో త్రిష. ఈరోజు టిఫిన్ ఏంటి? ఏయ్, ఇదేం టిఫిన్? చాలు చాలు. ఏంటి, మామిడి టెంకలా ఉంది? అవును మయూరి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అరవింద్, ఈ టిఫిన్ కృష్ణవేణి చేసింది. వదినా, అనుకున్నాను ఇదేదో పల్లెటూరు టిఫిన్ అని. టిఫిన్ లో లేదు, టేబుల్ టెన్నిస్ బాల్ లో ఉంది త్రిష. క్యాచ్. అరవింద్ క్యాచ్. మా వదిన చేస్తే ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. కమాన్. ఏ త్రిష, సూపర్బ్ టేస్ట్, తిని చూడు. మనుషులు తినడానికేనే ఈ టిఫిన్? ఏ త్రిష, కమ్ ఆన్ ప్లీజ్. అరవింద్, నాకు అర్జెంట్ గా బయట నుంచి టిఫిన్ తెప్పించు. కృష్ణవేణి చేసింది చాలా బాగుంది. నీకు బాగుంటే నువ్వే తిను, నాకు బాలేదు. కృష్ణవేణి చేసిన టిఫిన్ బాగుంది. పిచ్చుళ్ళే ఈ టిఫిన్ తింటారు.
తింటారు పిచ్చి ఉండే ఈ టిఫిన్ తింటారు అంటే అంటే నాకు పిచ్చా నాకు పిచ్చా కృష్ణం చేసిన టిఫిన్ బాగుంటావా నిన్ను ఏయ్ నన్ను నన్ను పిచ్చాడంటావా నిన్ను నిన్ను చంపేస్తాను ఓ మై గాడ్ నిన్ను అరే నిన్ను చంపేస్తాను నిన్ను చంపేస్తాను అరే ప్లీజ్ నిన్ను చంపేస్తాను అరే నిన్ను చంపేస్తాను నిన్ను చంపేస్తాను ఏయ్ నిన్ను చంపేస్తాను నువ్వు నన్ను పిచ్చాడంటావా నిన్ను చంపేస్తాను అరే ప్లీజ్ అరే చంపేస్తాను నన్ను పిచ్చాడంటావా నిన్ను చంపేస్తాను అరే ముదిలేయ్ వంశీ వంశీ గారు బామ్మగారి వెంట రూమ్కి వెళ్ళండి మరి నేను టిఫిన్ చేయలేదు కృష్ణవేణి టిఫిన్ నేను తీసుకొస్తాను సరేనా అలాగే కృష్ణవేణి త్రిషా మా అన్నయ్య గురించి నీకు పూర్తిగా చెప్పాను కదా నేనేం చేశాను అరవింద్ ఇందులో నీ తప్పేం లేదు త్రిషా అసలు తప్పంతా కృష్ణవేణిదే పిన్ని కృష్ణవేణి నీ నాటకాలు మాకేం తెలియమనుకున్నావా అసలు ఈ దరిద్రమైన టిఫిన్ నిన్నెవరు చేయమన్నారు వంట చేయ
పని మనిషి ఉంది ఆ పని మనిషి ఏ రోజు ఏ టైం కి ఏం చేయాలో ఒక మెనూ ఉంది అది తెలుసా నీకు वदिनी एंतो प्रेमगा टिफिन चेसिंदी चाला टेस्टीगा उंदी इंदुलो तन तप्पे उंदी अरविंद नुव्वु कासेपु माट्लाडुकु अय्यो मा जमींदारी अलवाट्लु अभिरुचुलु वदिलेसी नी मिडिल क्लास बुद्धुलु माकु कूडा नेर्पिद्दाम अनुकुंटुन्नावा दरिद्रपु टिफिन वल्ला इंटिकी काबोये कोडल मीदा वंशी चेय चेसुकुने परिस्थितुलु कल्पिंचाम पैगा एमी तेलियनट्टु बागा नटिस्तुन्नावे प्रश्न की समाधान चुप्पु कृष्णवेणितो कृष्णवेणि एवरु वंशी भार्या ఈ రత్న ప్రభాదేవి పెద్ద కొడల్తో మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఈ ఇంటి యజమానురాలతో మాట్లాడుతున్నావు నువ్వు ఈ ఇంట్లో ఎప్పుడు ఏ టిఫిన్ చేయాలో ఈ ఇంటి పెద్ద కొడలు డిసైడ్ చేస్తుంది కృష్ణవేణి ఏం టిఫిన్ చేస్తే అదే తినాలి ఇష్టం లేని వాళ్ళు హోటల్ కి వెళ్లి తినండి మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ ఇంటి పెద్ద కోడలు లేదు మీరే తనని చూసి నేర్చుకోండి అరవింద్ ప్రేమని మాత్రమే యాక్సెప్ట్ చేశాను ఈ ఇంటి రెండో కోడలిగా నిన్నింకా డిసైడ్ చేయలేదు గుర్తుపెట్టుకోండి सॉरी मॉम इलांटिदि रिपीट अवकुंडा नेनु चूसुकुंटानु कृष्णवेणि नाकु पेळ्ळैन कोत्तलो ई जमींदारी इंटि कोडलिगा ఈ ఇంట్లో అందరితో శభాషణ పెంచుకున్నప్పుడు ఎంత పొంగిపోయానో చెప్పలేని కృష్ణవేణి
ఈరోజు నా స్థానాన్ని నువ్వు భర్తీ చేసావు. జమీందారి పెద్ద కొడలివి అనిపించుకున్నావు. నీ కోపాన్ని చూసి వాడి కోపాన్ని తగ్గించుకున్నాడంటే వాడు నిన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో నా కళ్ళారా చూశాను కృష్ణవేణి. ఈరోజు ఈ క్షణం నువ్వు లేకపోతే త్రిషా పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది కృష్ణవేణి. మేడం, కృష్ణవేణి, ఇంకా ఎందుకు నన్ను మేడం అని పిలుస్తున్నావు? అత్తయ్య అని పిలు. లక్ష్మీ ఆత్మకి మోక్షం లభించలేదు. నమస్తే మనోజ్ గారు. నమస్తే కృష్ణవేణి గారు. చెప్పండి. లక్ష్మి గురించి ఆలోచిస్తూ మీకు ఫోన్ చేశాను. నేను అదే ఆలోచనలో ఉన్నాను మనోజ్ గారు. ఆత్మల విషయంలో మీతో స్వామీజీ చెప్పింది 100% కరెక్ట్. సంప్రదాయం ప్రకారం శవాన్ని దహనం చేస్తే ఆత్మకి మోక్షం లభిస్తుంది. ఆ ప్రకారమే మీరు దహనం చేశారు. బట్ ఈ ప్రాసెస్లో మిస్టేక్ జరుగుంటుందన్న డౌట్ వచ్చి మీకు ఫోన్ చేస్తున్నాను. డౌట్ ఏంటి మనోజ్ గారు? మీరు లక్ష్మీ శవాన్ని కాల్చాను అంటున్నారు. అవును. మీరు పెట్రోల్ పోసి కాల్చడానికి ముందు మీరు ఆ ప్లేస్ నుంచి బయటికి కానీ లేక కొద్దిసేపు శవం దగ్గర నుంచి పక్కకు వెళ్ళటం కానీ జరిగిందా? బాగా గుర్తు చేసుకుని చెప్పండి. కృష్ణవేణి గారు, హలో. ఐ ఓకే? ఓకే మనోజ్ గారు. గుర్తు చేసుకున్నారా? నిజమే. మీరన్నట్టుగా లక్ష్మీ శవం మీద పెట్రోల్ పోసి కాల్చాలన్న టైంకి ఆత్మ లక్ష్మీ ఫాదర్ సింహాద్రిలోకి వచ్చి నన్ను చంపాలనుకుంది. ఆ టైంలో నేను శవం దగ్గర నుంచి కొద్దిసేపు పక్కకు వెళ్ళాను మనోజ్ గారు. అయితే నేను గెస్ చేసింది నిజమే. మీరేం గెస్ చేశారు మనోజ్ గారు? మీరు సింహాద్రితో స్ట్రగుల్ అవుతున్నప్పుడు లక్ష్మీ శవాన్ని ఎవరో సమాధి నుంచి పక్కకు తీసేశారు.
మీరు సింహాద్రిని కారుతో గుద్దేసి మళ్లీ సమాధి దగ్గరికొచ్చి నిప్పు పెట్టారు. అంటే జస్ట్ యాక్షన్కు ముందే సమాధిలో ఉన్న శవాన్ని తీసి ఇంకో శవాన్ని పెట్టారు.